పొన్నాల కృష్ణమూర్తి అభినవ్ ట్యూషన్ సెంటర్ ఇంగ్లీష్ త్రూ తెలుగు హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టాడ్ చిన్న చిన్న వాక్యాలు చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకుందాం హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్ మోర్ ఐ హ్యాడ్ టు క్రాస్ టూ హిల్స్ ఆన్ ది వే అప్ టు ది స్పాట్ ఐ క్విక్లీ సాట్ ఆన్ అ రాక్ మై ఫాదర్ లాఫ్ డెడ్ మై ప్లైట్ హ్యావింగ్ వాక్ ఫాస్ట్ ఐ వి స్టార్ట్ వేగంగా నడవడం వల్ల నేను అలసిపోయాను ఇక్కడ హ్యావింగ్ వాక్డ్ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ను పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ ఐ విల్ స్టార్ట్ నేను అలసిపోయాను అనేది సింపుల్ పాస్టెన్స్లో ప్యాసివాయిస్లో ఉంది అబ్జర్వ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా గమనించండి మోర్ ఐ హ్యాడ్ టు క్రాస్ టూ హిల్స్ ఆన్ ద వే అప్ టు ద స్పాట్ అంతేకాకుండా ఆ ప్రదేశానికి వెళ్ళే దారిలో నేను రెండు కొండలు దాటవలసి వచ్చింది అని అర్థం మోరోవర్ ఇంతేకాకుండా ఇదిను కాక ఐ హ్యాడ్ టు క్రాస్ నేను దాటవలసి వచ్చింది అని అర్థం ఐ హ్యావ్ టు క్రాస్ అంటే నేను దాటవలసి ఉంది అని అర్థం ఇంకా దాటలేదు అని అర్థం ఐ హ్యాడ్ టు క్రాస్ అంటే దాటడం అయిపోయింది అన్నమాట టూ హిల్స్ అంటే రెండు కొండలు ఆన్ ది వే అప్ టు ద స్పాట్ అంటే ఆ ప్రదేశానికి వెళ్ళే దారిలో ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ అ రాక్ మై ఫాదర్ లాఫ్ట్ ఇట్ మై ప్లైట్ నేను వెంటనే ఒక రాయి పైన కూర్చున్నాను నడవలేని నా అవస్థ చూసి మా నాన్నగారు జాలిగా నవ్వారు అని అర్థం క్విక్లీ అంటే వెంటనే త్వరగా క్విక్లీ అనేది యాడ్వో శాట్డౌన్ అనేది పాస్టెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్ ఆన్ అనేది రాక్ అనే నౌన్ ముందు ఉన్న

ఇచ్చట మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ లాఫ్ట్ ఎట్ మై ప్లైట్ అనేది ప్రిడికేట్ సబ్జెక్ట్ తప్ప మిగిలిన దానిని ప్రిడికేట్ అంటారు ఈ వాక్యము సింపుల్ పాస్ట్లో ఉంది అర్థం సారాంశం మాత్రమే తెలుసుకోకుండా ఈ వీడియోలో వివరించినట్లుగా ప్రతి పదం గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్ సులభం అవుతుంది థ్యాంక్ యూ please subscribe Purnala krishna